ఆన్సర్ అంతే అంతే కానీ ఇదేమీ ఫెయిల్యూర్ కేస్ కాదు జీరో అనేది వాల్యూనే వాల్యూ అంటే దానికి వాల్యూ ఉందా లేదా అనేది మనం చిన్నప్పుడు మాట్లాడుకుందాం ఇక్కడ జీరో అనేది నాట్ ఫెయిల్యూర్ కేస్ ఓకే సో ఈగో జీరో వాల్యూ 1 అంటే ఈ టూ టైప్స్ సక్సెస్ అవ్వాలంటే ఇది మైనస్ ఏ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైనస్ లేదు ప్లస్ ఉంది అంటే p ప్లస్ లో ఇన్ఫినిటీ పెట్టాం అంటే ఈ పవర్ ఇన్ఫినిటీ వచ్చు కదా బట్ ఇది ఈ పవర్ ఇన్ఫినిటీ వాల్యూ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ అంటే ఫెయిల్ అయిపోయినట్టే కదా అంటే కంపల్సరీ ఆ వ్యాపార సర్వే సైంటిస్ట్ ఈ పవర్ నెగటివ్ ఫంక్షన్ ఎక్స్పోనెన్షియల్ నెగటివ్ ఫంక్షన్ ఈ పవర్ మైనస్ ఎస్ టి అందిస్తున్నారు అంటే ఎస్ అనే మైనస్ ఎంత తీసుకున్నారు అర్థమైంది ఇప్పుడు ఎందుకంటే వాట్ ఇస్ అవర్ లిమిట్స్ పాజిటివ్ లిమిట్స్ జీరో టు ఇన్ఫినిటీ ఆర్ పాజిటివ్ లిమిట్ సో వి హావ్ టు టేక్ నెగటివ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అంటే ఏ క్వశ్చన్ సరే మొత్తం ఓవరాల్ గా మ్యాథ్ లో ఎన్ని టైప్ ఆఫ్ ఫంక్షన్స్ కాన్స్టెంట్ ఫంక్షన్ ఉంటుంది కాన్స్టెంట్ అంటే నంబర్ అన్నోన్ కాన్స్టెంట్ అన్నోన్ కాన్స్టెంట్ అంటే 1 2 అండ్ ఏ సంథింగ్ కాన్స్టెంట్ ఫంక్షన్ నెక్స్ట్ వేరియబుల్ ఫంక్షన్ వేరియబుల్ ఎనీ పవర్ ఫంక్షన్ వేరియబుల్ పవర్ ఆల్సో t t స్క్వేర్ t క్యూబ్ t టు ది పవర్ ఆఫ్ n t టు ది పవర్ ఆఫ్ 10 సంథింగ్ నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఎక్స్పోనెన్షియల్ పాజిటివ్ ఆర్ నెగటివ్ నెక్స్ట్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ इंटीग्रेशन की पॉसिबिलिटी वन फंक्शन इज आर एक्सपोनेंशियली डिटरमाइनिंग फंक्शन लॉगरिथम वी कांट डू इन इंटीग्रेशन पार्ट ओके सो ओवरऑल का लाप्लास ट्रांसफॉर्म लो ये फंक्शन से रिपीट है कांस्टेंट वेरिएबल एक्सपोनेंशियल एंड ट्रिग्नोमेट्रिक फंक्शन लाप्लास ट्रांसफॉर्म కనుక్కోవాలి ఈ ఫంక్షన్స్ కి డిఫరెన్షియేషన్ చేస్తే డిఫరెన్షియేషన్ ఫార్ములా అంటారు ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రేషన్ ఫార్ములా అంటారు ఈ టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్ చేస్తే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటారు ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ఫర్ అయ్యారా అని అడుగుతారు ఎవరైనా ఎవరైనా సరే ట్రాన్స్ఫర్ అయ్యారా అంటే ఏంటి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి వెళ్ళడం అంటే ఈ ఫంక్షన్ ని వేరే దానిలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అంటే ది గివెన్ ఫంక్షన్ ఇట్ ఇస్ ద కాన్స్టెంట్ ఫంక్షన్ వి కన్వర్ట్ ఇట్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్ లో కన్వర్ట్ చేస్తే ఎలా మారుతుందో చెప్తున్నాం ఇక్కడ అంతేనా ఇది ఓవరాల్ గా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మీనింగ్ అంటే ఈ టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఏది చేసినా సరే దాని పేరు లాప్లాస్ దీన్ని ఎల్ అంటారు ఎల్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టి ఈ ఎఫ్ ఆఫ్ టి ఏ అవ్వచ్చు ఈ అవ్వచ్చు ఈ పవర్ అవ్వచ్చు సైన్ టి అవ్వచ్చు అయిపోయింది ఫస్ట్ పార్ట్ సింగిల్ సింగిల్ మాత్రమే మన దగ్గర ఫార్ములాస్ ఉంటాయి డిఫరెన్షియేషన్ అయినా అంటే ఇంటిగ్రేషన్ అయినా అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టి అన్న వాట్ ఈస్ ద ఆన్సర్ మైనస్ కాస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ టి డిటి ఈ పవర్ టి ఇంటిగ్రేషన్ ఆఫ్ టి इंटीग्रेशन ऑफ ई पावर एक्स इनटू साइन टी ई पावर एक्स इनटू साइन एक्स डीएक्स बाय पार्ट्स यूज किया बाय पार्ट्स यूज చేయకుండా డైరెక్ట్ ఫార్ములా ఉందా లేదు అలాగే ఇక్కడ కూడా సో సింగిల్ సింగిల్ ఫంక్షన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అన్నిటికీ కూడా థియరం వైస్ గా అంటే డైరెక్ట్ గా ఈ f ఆఫ్ t రీప్లేస్ చేసి ఫైండ్ చేస్తాం तो बात आंसर जब अपने लाप्लास ऑफ के बात इस आंसर लाप्लास ऑफ टी बात इस आंसर लाप्लास ऑफ टी तो बराबर है यान यान फैक्टर है ना तो बराबर यान चले बात लाप्लास ऑफ ई पावर टी वन बाय एस माइनस वन ई पावर ए टी वन बाय एस माइनस टी माइनस एम को चले ఎనీవన్ మైనస్ ఎంత వస్తుంది ప్లస్ రావచ్చా వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ మైనస్ ఎస్ సంబంధం లేదు ఎస్ ఇస్ పారామీటర్ దట్స్ ఆల్ సో ఆల్ ఆఫ్ దిస్ ఇస్ ఎక్స్ డైరెక్షన్ వై డైరెక్షన్ సో వాట్ ఇస్ అవర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లిమిట్స్ 0 టు ఇన్ఫినిటీ ఇట్ ఇస్ క్లియర్ సో ఇట్ ఇస్ ద 0 టు ఇన్ఫినిటీ కంప్లీట్ ఆన్సర్ ఇది సార్ కంప్లీట్ ఆన్సర్ ఓకే సో ద ఫంక్షన్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ షిఫ్టింగ్ రైట్ సైడ్ రైట్ సైడ్ ఇట్ ఇస్ పాజిటివ్ ఆర్ నెగటివ్ ఎక్స్పోనెన్షియల్ పవర్ పాజిటివ్ సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆల్రెడీ వి నో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అవర్ ఫంక్షన్ ఆల్సో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టి ఆల్సో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆల్సో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ బోత్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ వి గెట్ సింగిల్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ వాట్ ఇస్ ద కామన్ ఈ పవర్ S minus A into T D minus कंपल सरे कामन दिया ले फिर आंको हो जो अष्ट ये राशि तरह तैसरा इच करा ने A minus S का इच करा मैडम A मोतु दे ने कान लिमिट से भी पढ़ी जाओगे फिर स्लाप का सो जीरो जीरो अंडे फॉर एग्जांपल A minus S into positive X
is we get infinity. Tn plus the substitute infinity function, we get answer is infinity. And where is it? And compulsory, we have to take negative sign, compulsory. And s minus a, is it clear? And negative function is the common return of chase, it is not correct. Right initiate chase in that. Okay? In the case, our positive limits infinity only. Infinity level, no problem. Infinity limits to success of all and compulsory negative exponential function is the only. Is it clear? Yeah, yeah. So it is 0 to infinity direct answer. It is direct answer. Okay. The function of the right side and the right side shifted. And the right side work shifted. E power AD work. Tagging the tagging the overall answer. Increasing the increasing the complete answer. It is the complete answer. It is 0 to infinity work to one answer. F of x under. Laplace of F of t. Laplace of f of t is equal to f of